తెలంగాణలో 17 స్థానాలకు సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సర్వే సంస్థలు చెప్పేది న్యూస్ 18 సర్వే. ఎన్డీఏ కూటమికి 8 నుంచి 10, ఇండియా కూటమికి 5 నుంచి 8, ఇండియా టీవీ సిఎన్ఎక్స్ 8 నుంచి 10 ఎన్డీఏ కూటమి, 6 నుంచి 8 ఇండియా కూటమి. న్యూస్ 24 టుడేస్ చాణిక్య 12+2 ఎన్డీఏ కూటమి, 5+2 ఇండియా కూటమి. రిపబ్లిక్ టీవీ మాడ్రైజ్ 6-9 ఎన్డీఏ కూటమి, 5-8 ఇండియా కూటమి. ఏబీసీ సీ వాటర్ 7-9 ఎన్డీఏ కూటమి, 7-9 ఇండియా కూటమి. ఏంటి సార్ ఎన్డీఏ కూటమికి ఎక్కువ? ఎన్డీఏ లేదు, ఇండియా లేదు, బీజేపీ కాంగ్రెస్ కదా, బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ ఏ కూటమిలో లేదు. బీఆర్ఎస్ కు 0-1 ఏ సంస్థ చెప్పినా అది అందరూ ఊహించినట్టే మెదక్ వస్తే రావచ్చు అని. వాళ్ళు ఊహించేదే మెదక్కు, మేము సికింద్రాబాదు, నాగర్ కర్నూలు ఈ 3 సీట్లో పోటీ ఇస్తామని అనుకుంటున్నారు. వాళ్ళు ఆశపడుతున్నాయి 3 సీట్లు అయితే అంతకన్నా ఎక్స్పెక్ట్. ఈ రోజు ఎమ్మెల్సీ బై ఎన్నికల్లో అది వేరు కదా, అది స్థానిక సంస్థలు కనుక వాళ్ళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు కదా, వాళ్ళకి ఏదో కొద్దిగా బ్రీత్ వచ్చినట్టు లేదా? సో అది 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 ఫార్మల్ బ్రీతే తప్ప రియల్ బ్రీత్ కాదు. ఓకే, సో అందువల్ల ఫండమెంటల్ గా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ల మధ్య పోటీ ఉంటుందని అందరికీ తెలుసు. నా అంచనా కూడా కాంగ్రెస్ కి 7 సీట్లు అయితే గ్యారంటీగా ఉంటుందని నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇప్పుడు ఈ సర్వేలు కూడా అదే చెప్పాయి, బీజేపీకి ఒక 4-5 సీట్లు గ్యారంటీగా ఉంటాయని అందరూ అనుకున్నారు. ఈ 12 పోతే ఎంఐఎం 1 సీటు, 13 ఏమన్నా అవకాశం ఉంటే బీఆర్ఎస్ 1 సీటు, 14 పోతే మిగతా 3-4 సీట్లు అది ఎటైనా కావచ్చు. అంటే అది బీజేపీ అయితే బీజేపీకి 8-9 పెరుగుతుంది, కాంగ్రెస్ కు 7 దగ్గరే ఉంటుంది, లేదు ఇంకొక సీట్ అటు ఇటు అయితే ఒక బీజేపీకి కాస్త పెరగచ్చని. బట్ మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అయితే 7 కన్నా తగ్గుతాయని అనుకోను. ఒకవేళ తగ్గితే చాలా ఆశ్చర్యమే. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండు కారణాల వల్లే బీజేపీ బాగా పెరుగుతుంది. ఒకటి, బీఆర్ఎస్ బాగా దెబ్బతింటుంది. బీఆర్ఎస్ కేసీఆర్ రంగంలో దిగాక కాస్త నిలబడుతుంది అని అంచనా వేసుకున్నారు, కానీ నిలబడకపోతే మాత్రం బీజేపీకి ఈ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు కంప్లీట్గా బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. చాలా చోట్ల సగానికి సగం బీఆర్ఎస్ ఓటింగ్ తగ్గుతుంది. మీకు బీఆర్ఎస్ ఓటు అసెంబ్లీ ఎన్నికల్లో 10% తగ్గితే ఇప్పుడు మరో 10% తగ్గచ్చు, 25% దగ్గర పడిపోవచ్చు. సో బీఆర్ఎస్ ఓటు కనుక సగానికి సగం షిఫ్ట్ అయితే ఇప్పుడు బీజేపీకి వచ్చిన 8, 9, 10 సీట్లు వచ్చే అవకాశం కొట్టిపారే. అంటే బీఆర్ఎస్ ఓటు ఎంత ఎరోడ్ అవుతుంది అని, కాంగ్రెస్ ఓటు నిలుపుకుంటుందా, ఏమైనా 1-2% తగ్గుతుందా అనేది ఒక చూడాల్సిన అంశం. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండకపోవచ్చు ఈలోగా, కానీ జాతీయ రాజకీయాల్లో ఉన్న మోడీ ప్రభావము, బీజేపీ హవా, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ప్రభావం లేదు గనక ఆ ఫ్యాక్టర్స్ పనిచేస్తే కాంగ్రెస్కి ఏమైనా 2-3% తగ్గుతుందా ఓటింగ్ చూడాలి. ఇక మీ అందువల్ల అల్టిమేట్గా తేలాల్సింది బీఆర్ఎస్ ఓటింగే. బీఆర్ఎస్ ఓటింగ్ ఏమైనా నిలబెట్టుకుంటే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ నిలబెట్టుకోకపోతే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం క్లియర్గా ఉంది. కాంగ్రెస్ చేసిన మరో పెద్ద పొరపాటు అసలు బీజేపీ పైన పోరాటం చేయకపోవడం. నేను ఇంతకుముందు కూడా అన్నట్లు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కాస్త బీజేపీని అన్నాడు, అసలు ఏ కాంగ్రెస్ మంత్రి అయినా బీజేపీ పైన ఎక్కడ పోరాడాడు చూడండి. మీరు పాత పేపర్లన్నీ తీసి ఒక 3-4 పేపర్లు చూడండి, లేదా గూగుల్ సెర్చ్ చేయండి, మినిస్టర్ పేరు పెట్టి పలానా మంత్రి బీజేపీ పైన ఏమన్నా అన్నాడా అని. చాలా తక్కువ, అసలు రేర్ కనబడదు మనకు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏకోన్ముఖంగా బీజేపీ పైన ఫైటే చేయలేదు. కేసీఆర్ను ఎంత అన్నారు మంత్రులు, బీఆర్ఎస్ ఎంత అన్నారు, బీజేపీని ఎంత అన్నారు, లెక్కలు తీయండి మీరు. అందువల్ల బీజేపీని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తే బీజేపీ సీట్లు పెరగాయా? బీజేపీకి ఎందుకు ఓటేయలేదో ప్రచారమే కాంగ్రెస్ చేయకపోతే, కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తే బీజేపీ పెరగదా? మరి అది బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ అది ఒక పెద్ద హిస్టారిక్ బ్లండర్ అవుతుంది. బీఆర్ఎస్ ఇంకా కేసీఆర్ తిట్టుకుంటేనే కాలక్షేపం చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కోకపోతే బీజేపీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని మింగేస్తుంది. చాలా రాష్ట్రాల్లో అదే జరిగింది కదా. ఎందుకంటే బీజేపీకి ప్రాంతీయ పార్టీలతో ఫైట్ చేయడం కష్టం, కాంగ్రెస్తో ఫైట్ చేయడం చాలా సులభం. మీరు ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా మనం చర్చించిన దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతినిధి ఉన్న చోటలో స్వీప్ కదా, గుజరాత్ 26-26, మధ్యప్రదేశ్ 29-29, ఛత్తీస్గఢ్ 11-11. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ పండ అన్నట్టే బీజేపీకి. అందువల్ల తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం బీజేపీ సులభం అవుతుంది. ఓకే,